అందరికీ నమస్కారం నా పేరు మోహన్ ఐఎమ్ ఏ డయాలసిస్ టెక్నీషియన్ సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గురించి ఏంటంటే అసలు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది సో అసలు ఎవరి కిడ్నీ పరీక్షల మీద చేయించుకుని అవేర్నెస్ కలిగి ఉండాలి సో అసలు కిడ్నీకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఏమైనా సంకేతాలు వస్తాయా సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ సిరి మోహన్ హెల్త్ బ్లాగ్స్ సో ఇప్పటివరకు మైన్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఉండే బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి సో ఓకే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనకి కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయా ఉండవా అనే టాపిక్ కోసం మన డిస్కస్ చేద్దాం సో అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినా లోపల ఏదైనా ఫిల్టరేషన్లో ఏదైనా తేడాలు వచ్చినా లేదంటే కిడ్నీకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఇమీడియట్గా మనకి ఎటువంటి సిమ్టమ్ అయితే కనిపించవండి మనకి ఏదైనా హార్ట్ పెయిన్ వచ్చినా కానీ లేదంటే బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఇలాంటి టైంలో ఫీవర్ రావడం లేదంటే చెస్ట్ దగ్గర పెయిన్ రావడం ఇలాంటివి ప్రతి ప్రతి వ్యాధికి ఏదో ఒక సింటమ్స్ అనేవి మన చర్మం అనేది మన మన శరీర వ్యవస్థ అనేది చూపించడం జరుగుతుంది సో కిడ్నీకి వచ్చేసరికి దానికి ఏదైనా ప్రమాదం వచ్చినా లేదంటే ఫిల్టరేషన్ క్యాప్లో చేసే ప్రాసెస్లో ఏదైనా తేడాలు వచ్చినా ఏదైనా డిసీజ్ వచ్చినా సరే మనకు కంప్లీట్గా డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి సిమ్టమ్స్ అనేవి కనిపించవు సో అందుకని చెప్పేసి మన కిడ్నీ మీద అసలు దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి దీనికి గల అవగాహన మనం ఏర్పరచుకున్నట్టయితే కనుక మేజర్గా కిడ్నీ ఫెయిల్యూర్ని మనం అరికట్టవచ్చు దీని యొక్క మనకి ఐదు స్టేజెస్ అనేవి ఉంటాయి సో ఇందులో జిఎఫ్ఆర్ అనేది క్లోమరోలో ఫిల్టరేషన్ రేట్ అనేది తగ్గడం బట్టి మన కిడ్నీ ఎంత అయితే పాడయింది సో ఎంత మేరకు ఇది వర్క్ చేస్తుంది అనేది విషయం అనేది మనకు తెలుస్తుందండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం అసలు కిడ్నీ పరీక్షల మీద ఎవరు చేయించుకోవాలి సో ఎవరు ఈ అవేర్నెస్ అనేది కలిగి ఉండాలనే దానికోసం మాట్లాడుకుందాం సో ఇప్పుడు మనకి ఎక్కువగా షుగర్ ఉండే పేషెంట్స్ డయాబెటిక్ అన్కంట్రోల్గా లేని పేషెంట్స్ లేదంటే ఆల్రెడీ షుగర్ వచ్చి కూడా కంట్రోల్లో ఉండి మెడిసిన్స్ వాడుతున్న పేషెంట్స్ సో కంపల్సరీగా ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ ఎవ్రీ వన్ ఇయర్ కానీ ఈ కిడ్నీకి సంబంధించిన ప్రొఫైల్ అనేది చేయించుకొని బ్లడ్ టెస్ట్లు అనేవి చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు మన బాడీలో ఉండే ఎక్కువగా ఉండే షుగర్ ని మన కిడ్నీస్ అనేవి బయటికి పంపించడానికి ట్రై చేస్తా ఉంటాయి సో ఎలా ట్రై చేసినప్పుడు మన కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపుతుంది ఫిల్టరేషన్ లో మనకి తేడా వచ్చేసి అక్కడ గ్లోమరలస్ అనేవి దెబ్బతిని మనకి కిడ్నీ డ్యామేజ్ అయితే ఛాన్స్ అయితే ఉంది ఇంకొక కేటగిరీ వల్ల ఎవరంటే హైపర్ టెన్షన్ ఎక్కువగా లాంగ్ టైమ్ హైపర్ టెన్షన్స్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో సో అన్కంట్రోల్ డయాబె అన్కంట్రోల్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ రెండు ఉంటే కనుక ఎవ్రీ త్రీ మంత్స్ టూ మంత్స్ కూడా చెక్ చేసుకున్నా తప్పలేదండి సో నెక్స్ట్ ఎవరైతే చర్మ సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో ఎగ్జాంపుల్ సొరియాసిస్ లాంటి వ్యాధులతో దీర్ఘకాలమైన వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఈ కిడ్నీ ప్రొఫైల్ టెస్ట్లు అనేవి చేయించుకుని కిడ్నీ పనితీరును మనం గమనిస్తూ ఉండాలి సో అదే కాకుండా ఎవరైనా ప్రీవియస్గా మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు కానీ ఏదైనా కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ ప్రీవియస్గా ఉండి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ సో ఎప్పుడైనా మనం యూరిన్ పో యూరిన్ వెళ్ళినప్పుడు ఎక్కువగా నురుగుతో కూడి నురుగతో కూడిన ఫోమ్తో కూడిన యూరిన్ అనేది వస్తున్నప్పుడు లేదంటే మన యూరిన్ కలర్ అనేది క తరచుగా చేంజ్ అవుతున్న చేంజ్ అవుతున్నప్పుడు ఎగ్జాంపుల్ పేల్ రెడ్లో కానీ గులాబీ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ లేదంటే బ్లాక్ కలర్లో కానీ సో ప్యూర్ కలర్ కలర్లో కానీ ఇలాంటివి ఏదైనా మనకి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కిడ్నీ ప్రొఫైల్ టెస్ట్లు అనేది చేయించుకోవాలి వల్ల ఉంటుంది సో ఇంకా ఏ కేటగిరీకి సంబంధించిన ప్రజలు అనేది మనకి ఈ కిడ్నీ టెస్ట్లు చూ చేయాలంటే కనుక ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ముందుగా ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చి సో సఫర్ అయిన వాళ్ళు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీస్లో ఎవరైనా రీనల్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు లేదంటే ఎవరైనా కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేదంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్స్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదంటే డయాబెటీస్ కానీ లేదంటే కిడ్నీకి సంబంధించిన రాళ్లు ఏర్పడడం కానీ సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీస్లో ఉన్నట్టయితే కనుక వాళ్ళ జనరేషన్స్ కూడా ఒకసారి ఈ కిడ్నీ ప్రొఫైల్ అనేది చెక్ చేయించుకోవడం చాలా మంచిది నెక్స్ట్ ఎవరైతే ఎక్కువగా బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడతా ఉంటారో సో వాళ్ళు వాళ్ళు కిడ్నీ పెయినా లేదంటే బ్యాక్ పెయినా అనేది చూసుకుంటూ ఉండాలి ఒకవేళ కిడ్నీకి సంబంధించిన పెయిన్ అయితే కనుక తప్పనిసరిగా ఈ టెస్ట్లకు అనేది మనం వెళ్ళవలసి ఉంటుంది అంతేకాకుండా ఎక్కువగా ఒబైసిటీతో వెయిట్తో ఉన్నవాళ్ళు కూడా ఈ టెస్ట్లు అనేది చేయించుకోవాలి నెక్స్ట్ ఎవరైతే ఎక్కువగా వ్యాయామం చేసి హై ప్రోటీన్ ఫుడ్స్ అనేది కంటిన్యూస్గా లాంగ్ టైమ్ ఇయర్స్ అనేది తీసుకుంటారో వాళ్ళు కూడా క్రియేటన్ పెరిగి కిడ్నీ మీద ఒత్తిడి అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంది సో వాళ్ళు కూడా ఈ కిడ్నీ ప్రొఫైల్ టెస్ట్లు అనేది చేయించుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఎక్కువగా మానసిక ఒత్తిడిలో ఉండడం తర్వాత ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం లేదు తర్వాత ఎక్కువగా డీహైడ్రేషన్కి గురి అవ్వడం ఎవరైతే లో బీపీ కానీ హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఉండడం సో ఎవరైతే జన్యుపరమైన సంబంధంతో ప్రీవియస్గా ఎలా జెనెటిక్గా ఎవరైనా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న సారో వాళ్ళు వారి జనరేషన్ కూడా ఒకసారి చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెన్స్ అసలు కిడ్నీ పరీక్షల్లో ఏవేమి టెస్ట్లు వస్తాయి సో దీని గురించి మనం చూసుకున్నట్టయితే మెయిన్గా సింపుల్ థింగ్స్ విత్ లో కాస్ట్లో అయిపోయేది యూరియా టెస్ట్ క్రియాటిని టెస్ట్ తర్వాత యూరినరీ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ సో ఇవి ఎప్పుడైతే చేయించుకున్నామో దాని వాల్యూస్ అనేవి మనకి పక్కన మెన్షన్ చేయబడి ఉంటాయి సో ఇవి చేసినప్పుడు మనకి ఆ వాల్యూస్ కానీ ఎక్కువ తక్కువ ఉన్నట్టయితే కనుక మనం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే మనం తగిన సలహా సలహాలు అనేది తీసుకుని మన కిడ్నీ నుంచి ఈ వ్యాధుల నుంచి భయపడే బయటపడే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి సో అసలు మన కిడ్నీస్ హెల్దీగా ఉండాలంటే మనం ఏం చేయాలి సో ఒకటి హెల్దీ ఫుడ్ అనేది తినాలి సో దాంట్లో కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ ఫ్యాట్స్ కానీ ఒక సమతుల్యంగా ఒక క్యాలకులేటెడ్గా ఉండే విధంగా చూసుకోవాలి ఏది మరీ ఎక్కువ కానీ ఏది మరీ తక్కువ కానీ చూసుకోకుండా చూ ఉండకుండా ఉండాలి తర్వాత కంటిన్యూస్గా మనం డైలీ హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ వాకింగ్ అనేది మినిమం సింపుల్ హెవీ వాకింగ్ కాకుండా సింపుల్ వాకింగ్ అనేది చేస్తూ ఉండి మన వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఒకవేళ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఆల్రెడీ ఉన్నట్టయితే కనుక వితిన్ లిమిట్స్లో కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండాలి తర్వాత ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్స్ లేదంటే నొప్పికి సంబంధించిన మెడిసిన్స్ వాడే పడుతున్నట్టయితే కనుక వాళ్ళు కూడా ఈ కిడ్నీకి సంబంధించిన చెక్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంచి మన కిడ్నీని ఆరోగ్యంగా హెల్తీగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఉండే బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్